విక్రమ బేతాళ కథలు ఐదవ భాగము రెండు చిలుకల కథ ఎప్పటిలాగానే శవాన్ని చెట్టుపై నుంచి దించి భుజం మీద వేసుకుని బయలుదేరిన విక్రమార్కుడికి బేతాళుడు మరొక కథ చెప్ చెప్పసాగాడు చాలా కాలం క్రితం హిమవతి అనే దే దేశాన్ని కేసరి అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతని దగ్గర ఒక చిలుక ఉండేది అది భూత భవిష్యత్ వర్తమానాలను అన్నిటినీ చెప్పగలదు ఒకరోజు రాజు ప్రియమైన చిలుక స్వర్గం నరకంతో పాటు ఈ భూ మీద జరుగుతున్న విషయాలన్నిటినీ నువ్వు చెప్పగలుగుతున్నావు మరి నేను పెండ్లాడబోయే స్త్రీ ఎవరో చెప్పగలవా అని అడిగాడు అందుకు చిలుక మహారాజా మగధ రాజ్యాన్ని చంద్రలోచనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతనికి ఒక కూతురు ఉంది ఆమె పేరు చంద్రావతి ఆమె దగ్గర కూడా ఒక చిలుక ఉంది అది కూడా భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పగలదు చంద్రావతికి మీరు భర్త అవుతారు అని రాజు రాజుతో చిలుక చెప్పింది చిలుక మాటలు రాజుగారికి ఆనందాన్ని కలిగించాయి ఆ తర్వాత రాజు పెళ్లి గురించి మాట్లాడటానికి అనుచరుణ్ణి చంద్రావతి తల్లిదండ్రుల వద్దకు మగధకు పంపాడు చంద్రలోచనుడు ఆ పెళ్లికి అంగీకరించాడు దాంతో వైభవంగా పెళ్లి జరిగింది అది శోభనం రోజు రాత్రి ఆ రాత్రి రాజు అతని భార్య చంద్రావతి ఇద్దరూ తమ చిలుకల్ని ఒకే బోనులో పెట్టారు వాటిలో ఒక మగచిలుక రెండవది ఆడచిలుక అప్పుడు మగచిలుక చిలుక ఆడచిలుకతో ఆనందంగా సంభాషించింది అప్పుడు ఆడచిలుక నేను మగజాతిని నమ్మను అంది అందుకు మగచిలుక కూడా వెంటనే నేను ఆడజాతిని నమ్మను అంది దాంతో రెండింటి మధ్య ఘర్షణ జరిగింది రెండూ కలిసి రాజుని సంప్రదించాయి రాజుకి తమ ఘర్షణకు కారణం వివరించాయి ఆడచిలుక తన బాధను సమర్థించుకుంటూ ఒక కథ చెప్పింది మధురాపురం అనే నగరంలో ధర్మదత్తుడనే వర్తకుడు ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు దత్తు దత్తు అచిరకాలంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు క్రమంగా అతను చెడు అలవాట్లకు లోనయ్యాడు క్రూరులతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని హరించుకుపోయాయి చివరికి గత్యంత్రం లేక బ్రతుకుతిరువు కోసం దేశదేశాలు తిరిగాడు ఆ దశలో ఒకసారి ఒక పట్టణంలో హిరణ్యకుడు అనే వర్తకుడిని కలుసుకున్నాడు తన గతం మొత్తం దత్తు ఆ వర్తకుడికి వివరించాడు తాను చేయగలిగిన వ్యాపారం కూడా వర్తకుడికి వివరించాడు అతని సామర్థ్యం విని వర్తకుడు అమితానందించాడు అతను అతని తన సహాయకుడిగా పెట్టుకోదలుచుకున్నాడు అలాగే అతనిని తన అల్లుడిగా కూడా చేసుకోవాలనుకున్నాడు ఆ విషయమే దత్తుతో చెప్పాడు దత్తు అందుకు సంతోషంగా అంగీకరించి అతన్ని కూ అతని కూతుర్నిచ్చి పెండ్లా పెండ్లి చేశాడు దత్తు తన కాలాన్ని సంతోషంగా తమ అత్తమామ ఇంట్లోనే గడుపుతూ ఉన్నాడు మామకు కూడా అతని మీద నమ్మకం కుదిరింది ఒకరోజు తన మామతో దత్తు నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది నేను వెళ్ళి నా బంధువులను చూడాలనుకుంటున్నాను నా భార్యను కూడా వాళ్ళకు చూపించాలి అందుకు నేను నా భార్యతో కలిసి రెండు రోజులు ఉండి వస్తాను అని చెప్పాడు అందుకు మామ హిరణ్యకుడు కూడా సంతోషించి తన కూతుర్ని ఆమెకున్న నగలన్నీ ధరించుకుని వెళ్ళమని చెప్పి ఆమెకు విలువైన దుస్తులు కూడా సమకూర్చిపెట్టి ఇద్దరిని పంపించాడు దారిలో దత్తు తన భార్యతో ఇక్కడ దారిలో దొంగలు ప్రయాణికుల్ని దోచుకుంటారు మీ దగ్గర ఉన్న నగలన్నీ తీసి మూట కట్టి ఆ మూటను నేను భద్రపరుస్తాను అన్నాడు అందుకు ఆమె అంగీకరించి నగలు ఇచ్చింది ఆమె నుంచి నగలు తీసుకుని ఆమెను బావిలోకి నెట్టివేశాడు ఆ తరువాత తను సొంత ఊరు వెళ్ళి అక్కడ వేసేల సాంగత్యంలో సంతోషంగా గడపసాగాడు బావిలోకి నెట్టబడ్డ తన భార్య చనిపోలేదని ఆమెను ఎవరో కాపాడారని అతనికి తెలియదు బావిలో పడిన ఆమె ఆమె కేకలు వేయడంతో ఆ మార్గంలో పోతూ ఉన్న పాదచారులు ఆ కేకలు విని ఆమెను బయటికి తీసి కాపాడారు ఆ తరువాత ఆమెను తన తండ్రి దగ్గరకు పంపారు తండ్రి దత్తు గురించి అడిగాడు తమను దొంగలు దోచుకున్నారని తన భర్తను కూడా దొంగలు తీసుకుపోయారని చెప్పింది ఆమె తన భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశ ఆమెకు ఉంది అందుకే అలా చెప్పింది నిజం మాత్రం చెప్పలేదు దత్తు తన దగ్గర ఉన్న డబ్బులు బంగారం అన్ని వేసెల కోసం ఖర్చు పెట్టాడు త్వరలోనే అతను భిక్షగాడుగా మారిపోయాడు గత్యంతరం లేక తిరిగి భార్య ఇంటికే వెళ్ళాలనుకున్నాడు తన భార్య జబ్బు చేసి చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు అటువంటి దుష్ట ఆలోచనలతో తన మామగారింటికి బయలుదేరి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే వాకిట్లో ఉన్న భార్యను చూసి తను పారిపోబోయాడు అతన్ని భార్య పట్టుకుని ఆపి ఇలా అంది జై దయచేసి వెళ్ళకండి జరిగిన సంగతులేవి నేను ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు మిమ్మల్ని దొంగలు బంధించి తీసుకుపోయారని చెప్పాను అందువల్ల మా అమ్మ నాన్నలు మిమ్మల్ని ఏమీ అనరు అని చెప్పింది అది విని దత్తు ఆనందంగా అంగీకరించాడు అయితే కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు భార్య గాఢ నిద్రలో ఉండగా ఆమెను చంపి నగలతో పారిపోయాడు ఆ డబ్బు నగలతో మళ్ళీ వేసెల సాంగత్యంలో చేరాడు అతని అత్తామామలు మాత్రం కూతురిని కోల్పోయిన దుఃఖంలో విలపించారు అని కథ ముగించిన ఆడచిలుకపై కారణాల వల్ల మగవాళ్ళను నమ్మకూడదు అంది అప్పుడు మగచిలుక కూడా మరొక కథ చెప్పింది చాలా కాలం క్రితం రక్షిత అనే నగరం ఉండేది దాన్ని ధర్మదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అదే నగరంలో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉన్నాడు అతనికి ఒక కూతురు ఉంది ఆమె పేరు వసుమతి ధనగుప్తుడు తన కూతుర్ని ఇచ్చి పెండ్లి చేశాడు వసుమతి సముద్రగుప్తుడు హాయిగా జీవిస్తూ ఉండేవారు కొద్ది కాలానికి సముద్రగుప్తుడు డబ్బు సంపాదన కోసం మరికొందరితో కలిసి పొరుగు దేశాలకు వెళ్ళాడు భర్త దేశాంతరం వెళ్ళిన తరువాత వసుమతి ఒక బ్రాహ్మణుని ప్రేమలో పడి అతనితో సంతోషంగా కాలం గడపసాగింది కొంతకాలం తర్వాత ఆమె భర్త తిరిగి వచ్చాడు అతనికి భార్య మీద ఎటువంటి అనుమానం రాలేదు ఆమెను మామూలుగానే ప్రేమగా చూడసాగాడు భర్త నుంచి ప్రేమానురాగాలు లభిస్తున్నప్పటికీ వసుమతి మాత్రం ఆ బ్రాహ్మణ యువకుణ్ణి మర్చిపోలేకపోయింది ఒకరోజు తనను ఒక రహస్య స్థలంలో కలుసుకోమని యువకుడికి తన సహచరితో కబురు పంపింది వర్తమానం అందుకున్న ఆ యువకుడు అర్ధరాత్రి వసుమతి సూచించిన చోటికి వెళుతూ ఉన్నాడు ఆ సమయంలో అతన్ని చూసిన సైనికులు అతన్ని దొంగ అనుకుని గాయపరిచారు దాంతో ఆ యువకుడు కిందపడి బాధతో విలపించడం ప్రారంభించాడు అదే సమయానికి అక్కడికి చేరుకున్నది వసుమతి యువకుడు కొన ఊపిరితో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ విషయం తెలియని వసుమతి అతని దగ్గరకు వచ్చి నిద్ర నటిస్తున్నాడనుకుని అతనిని కౌగిలించుకుంది ఆ క్షణంలో ఆమె ముక్కు అతని పళ్ళ మధ్య ఇరుక్కుపోయింది అతను చనిపోవడంతో ముక్కు అతని పళ్ళ మధ్య నుండి తీయడం అసాధ్యమైంది బలంగా లాగడంతో ముక్కు తెగి అతని పళ్ళ మధ్యలోనే ఉండిపోయింది ముఖం మీద గుడ్డ కప్పుకుని ఆమె ఇంటికి చేరుకుంది తన ముక్కును భర్త కత్తిరించాడని ఇంట్లో అందరికీ చెప్పింది ఆమె మాటలు విన్న భర్త నివ్వెరిపోయాడు ఇరుగు పొరుగు వాళ్ళు అతనిని తిట్టి రాజు దగ్గరకు తీసుకువెళ్ళారు వాళ్ళ మాటలు నమ్మిన రాజు అతనిని జైలులో పెట్టాడు కొద్ది సమయం తర్వాత రాజు దగ్గరకు వచ్చిన సైనికులు బ్రాహ్మణ యువతి గురించి చెప్పారు యువకుని గురించి చెప్పారు అతని శవాన్ని కూడా రాజు ముందు పెట్టారు శవం పళ్ళ మధ్య ఉన్న ముక్కును రాజు చూశాడు దాన్ని తొలగించమని సైనికుల్ని రాజు ఆదేశించాడు వసుమతి ముక్కును కత్తిరించడం గురించి అంతకుముందే విన్న రాజు వసుమతి అబద్ధం చెప్పిందని గుర్తించి ఆమెను పిలిపించాడు వసుమతికి తన తప్పును ఒప్పుకోక తప్పలేదు శిక్షగా ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు రాజు అదే సమయంలో ఆమె భర్తను జైలు నుండి విడుదల చేశాడు ఈ కథ చెప్పిన మగ చిలుక అందుకే మగవాళ్ళను నమ్మకూడదు అని పేర్కొంది రెండు చిలకల కథల్ని విన్న రాజు వాటి మధ్య తగాదాని తీర్చలేకపోయాడు విక్రమ నువ్వు నువ్వు చెప్పు చిలుక చెప్పిన రెండు కథల్లో ఏది నిజం అని అడిగాడు బేతాళుడు నీకు తెలిసి కూడా చెప్పకపోయావో తెలుసుగా తల వేయి ముక్కలవుతుంది జాగ్రత్త అన్నాడు విక్రమార్కుడు మగవాళ్ళందరూ అలా చేయరు అయితే ఆడవాళ్ళు మాత్రం తాము చేసే పనులు పర్యవసానాలను ఏమాత్రం ఆలోచించరు అందువల్ల ఆడుచులకు చెప్పిన కథ సరికాదు అని చెప్పాడు విక్రమార్కుడు సమాధానం విన్న బేతాళుడు సంతోషించాడు వెనువెంటనే మరలా చెట్టుకు చెట్టు కొమ్మకు వేలాడసాగాడు కథ సమాప్తం